రాత్రి అండి, మా ఆయన రాగానే అన్నారండి, రేపు నేను డ్యూటీకి వెళ్ళట్లేదే, రేపు సెలవు పెడుతున్నాను, ఇంట్లోనే ఉంటున్నాను అన్నారండి. వెంటనే నేను అనుకున్నానండి, అబ్బా ఇంట్లోనే ఉంటున్నారు కదా, బయటకు అలా సరదాగా వెళ్ళి మా ఆయనగారి చేత అయ్యి కొనిచ్చుకొని రెస్టారెంట్కి వెళ్ళి ఏ బిర్యానీయో ఏదో తినేసి హ్యాపీగా ఇంటికి వచ్చేద్దాం, వంట పని తప్పిద్దిలే అనుకున్నానండి. తర్వాత అన్నానండి, ఏమండి మరి ఎక్కడికి వెళ్దామండి, రేపు హాలిడే కదా, సినిమాకి వెళ్దామా రెస్టారెంట్కి వెళ్దామా అని చెప్పి అడిగానండి. ఆయన వెంటనే అన్నారండి, నేను హాలిడే పెడుతుంది, నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీని భోజనానికి ఇన్వైట్ చేశానే అందుకని చెప్పేసి హాలిడే అని చెప్తున్నా, రేపు మంచి కూరలతో వాళ్ళకి మంచిగా వండిపెట్టవే అని అన్నారండి. అవునా అండి, వెజ్జా నాన్ వెజ్జా అన్నానండి. వెజ్ ఉండవే, నాన్ వెజ్ తిని తిని వాళ్ళకి బోర్ కొట్టిపోతుంది కదా, వాళ్ళు ఎప్పుడు తినేది నాన్ వెజ్, వాళ్ళకి వెజ్ కమ్మని కూరలతో వండి పెట్టవే అన్నారండి. సరేనండి, ఏమే వండను అన్నానండి. అంటే నీకు నచ్చింది వండవే అన్నారండి. గబగబా తోటకూర పప్పు, టమాటా రసం, ములక్కాయి టమాటా ఇగురు, బంగాళదుంప ఫ్రై చేశానండి. కూరలు అయితే అన్నీ సూపర్గా కుదిరాయండి.